లిబరల్ నాయకుడిగా నిజమైన ప్రజా సేవకుడిగా పేరున్న మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డికి నిజమైన నివాళి లభిస్తుంది. 3 దశాబ్దాల పాటు ఎక్కడైతే ఉన్నారో, ఎవరి కోసమైతే తప్పించిపోయారో, ఆ ప్రజల మధ్య అదే కూనారం చౌరస్తాలో ఆయన విగ్రహానికి ఇంత చోటు దొరికింది. పెద్దపల్లి భూతకాలపు వర్తమానకాలపు రాజకీయాల గురించి చర్చించేవారు ఎవరైనా సరే గీట్ల ముకుందరెడ్డి గురించి, వ్యవహార శైలి గురించి మాట్లాడకుండా ఇక్కడి రాజకీయాలు ఉండవు. అలాంటి నాయకుడి విగ్రహాన్ని కుటుంబ సభ్యులే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 15న గీట్ల జయంతి సందర్భంగా ఆవిష్కరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్దపల్లి ప్రజల గుండెల్లో నిజమైన నిస్వార్థపు ప్రజాసేవకుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్న స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి చిరకాలం గుర్తుండిపోయే విధంగా కాంస్య విగ్రహమై నివాళి అందుకోనున్నారు. 3 సార్లు ఎమ్మెల్యే, మరో 20 ఏళ్ల ప్రతిపక్ష నేతగా 3.5 దశాబ్దాల కాలం పాటు ఆయనకు బినామీ దందాలు లేవు, భారీ అక్రమ వసూళ్లు లేవు, కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్న ఆరోపణలు లేవు. మొత్తంగా గీట్ల ముకుందరెడ్డికి ఓ లిబరల్ నాయకుడుగానే పేరున్నది. సొంత పార్టీ వాళ్లను అవమానించడం, వేధించడం, కోవట్లను ప్రోత్సహించడం, అవతలి పార్టీ వాళ్లను ఇన్ఫార్మర్లుగా మార్చుకోవడం ప్రస్తుత రాజకీయాల్లో కనిపిస్తున్న వింత ధోరణికి గీట్ల ముకుందరెడ్డి పూర్తి వ్యతిరేకులు. అందుకే ప్రస్తుత రాజకీయాలపై చర్చించే ప్రతి ఒక్కరూ గీట్ల పేరు ఉచ్చరించకుండా ఉండలేరు. పెద్దపల్లి భూత భవిష్యత్ వర్తమాన రాజకీయాలపై గీట్ల ముకుందరెడ్డిని ప్రతిరోజు ప్రస్తావించడం రాజకీయాలలో కామన్ అంశం. అసలు గీట్లను వదిలిపెట్టి మాట్లాడితే ఇక్కడి రాజకీయాలే పూర్తిగా చప్పగా ఉంటాయి. పెద్దపల్లిలో మరో 4 తరాల పాటు గీట్ల ముకుందరెడ్డి అమరుడే. కూనారం చౌరస్తాలో 3.5 దశాబ్దాల పాటు నివాసం ఉన్న ఇంటి ముందే విగ్రహానికి చోటు దొరకడంతో 4 తరాల ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటారనడంలో సందేహం లేదు. కొత్తగా రాజకీయాల్లో వచ్చేవారికి, రానున్న ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించే అందరికీ గీట్ల కార్యాచరణ రోల్ మోడల్. కార్యకర్తలను తన వాళ్ళుగా చూసుకోవడం, నిత్యం అభివృద్ధి గురించి తపించడం గీట్ల ముకుందరెడ్డి నైజం. రాజకీయాల్లో లిబరల్ విధానాలతో ప్రత్యేక శైలి కలిగి ఉన్న నాయకుడి విగ్రహాన్ని ఈ నెల 15 గీట్ల జయంతి సందర్భంగా అభిమానుల సమక్షంలో ఆవిష్కరించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. బయోమెడికల్ వేస్ట్